క్రికెట్ గ్రౌండ్ లోనూ అంతే పొలిటికల్ గ్రౌండ్ లోనూ అంతేనా మాడా ఇలా చేసి క్రికెట్ కెరీర్ నష్టపోయాడా ఇప్పుడు రాజకీయాల్లో ఆరంభంలోనూ అదే ఈగో చూపిస్తున్నాడు అప్పుడు ఇక్కడ కూడా నష్టపోతానని తెలియదా కనీసం ఆయన పొలిటికల్ బాస్ అయినా చెప్పాలి కదా అంటే ఆయన అంతకంటే ఈగోయిస్ట్ మరి ఇయనికేం గైడ్ చేశారో తెలియదు ఇంకా ఆ డీటెయల్స్ అన్ని న్యూస్ మేకర్ లో చూద్దాం నమస్తే నేను గోవర్ధన వెల్కమ్ టు న్యూస్ మేకర్ అంబటి రాయుడు గ్రౌండ్ లో ఇరగదీస్తాడు అందుకే ఇండియాకి ఆడేశాడు గుంటూరు కారం లాంటి టెంపర్ అందుకే ఐపీఎల్ లోనూ అదరగొట్టేశాడు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించి కొత్త ఇన్నింగ్స్ కు ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నాడు గుంటూరు కారం కంటే ఘాటైన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు ఎలాంటి బౌలింగ్ నైనా ఇరక్ కొట్టే అతగాడు ఇప్పుడు ప్రజలు వేసే బౌన్సర్లకు తంటాలు పడుతున్నాడు పోయి వైసీపీ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు రాయుడు ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు దాదాపు నెల రోజులుగా వైసీపీ వాళ్ళు మనోణ్ణి తిప్పుతున్నారు మొన్న మధ్య గుంటూరు జిల్లా మేడికొండూరు పేరేచెర్ల ప్రాంతాల్లో పర్యటించిన రాయుడికి ఎక్కడ చూసినా రైతుల కష్టాలే కనిపించాయి వారికి ఏం చెప్పాలో తానేం చేయాలో కూడా మనోడికి అర్థం కాలేదు ఇక తాజాగా రాజధాని అమరావతి ప్రాంతానికి వెళ్లిన రాయుడిని అమరావతి రైతులు నిలదీశారు వెలుగుపొడిలో ఆలయానికి వెళ్లిన రాయుడు తిరిగి వస్తూ ఉండగా రాయుడిని రైతులు అడ్డగించారు తమ కష్టాలు వినాలని నిరసన శిబిరానికి రావాలని పట్టుబట్టారు కానీ రాయుడు మాత్రం వెళ్ళలేదు పైగా నేను రాను వినను అంటూ హెడ్ స్ట్రాంగ్ గా బిహేవ్ చేశాడు వైసీపీ పట్ల జనంలో ఉన్న అసలైన వ్యతిరేకత అమరావతిలో చూశాడు రాయుడు కెరీర్ లో కూడా అంబటి రాయుడు ఇలాగే ఐపీఎల్ వద్దని ఐసీఎల్ లోకి వెళ్లి నష్టపోయాడు కెరీర్ చివరిలో మొత్తానికి మళ్ళీ వెనక్కొచ్చాడు తన యాటిట్యూడ్ వలన కెరీర్ కోల్పోయిన రాయుడు మళ్ళీ అదే ధోరణితో రాజకీయాల్లో కూడా వ్యవహరిస్తూ ఉండటం బాధాకరమని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అంటే తెలియని బౌలింగ్ లో అయినా ఒకటి రెండు సార్లు చూస్తే ఆడేయొచ్చు కానీ పొలిటికల్ గ్రౌండ్ అలా కాదు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే ఉంటుంది వారి సమస్యలు ఎప్పుడూ అలాగే ఉంటాయి రాజధాని విషయంలో వైసీపీ వైఖరి తెలిసిన రాయుడు అమరావతిలో ఎక్కడికి వెళ్ళినా జగన్ అమరావతిని కదిలించరని చెప్పే ప్రయత్నం చేసిన అంతకంటే ఎక్కువే తెలిసిన రైతులు రాయుడి మాటలు నమ్మలేదు ఫస్ట్ టైం వెళ్లిన చోట వ్యతిరేకత ఎదురవడంతో రాజకీయాలు అంత ఈజీ కాదు రాయుడి బ్రో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।